టీటీడీ ఆస్తుల విక్రయాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఒక పెద్ద చర్చే జరుగుతోంది అయితే ఈ రగడ రోజు రోజుకి ముదురుతున్న నేపథ్యంలో టీటీడీ పాలక మండలి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది శ్రీవారి ఆస్తుల అమ్మకానికి సంబంధించి తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది ఒక రకంగా ప్రతిపక్షాలు విమర్శలకు తావివ్వకుండా ప్రతిపక్షాలకు అలాగే ఈ ఆస్తుల విషయంలో ఇంకా ఎటువంటి రాద్ధాంతం చేయడా చేసే అవకాశం లేకుండా ఈ నిర్ణయం ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకు అంటే ఇప్పుడు తాజాగా పాలక మండలి ఈ శ్రీవారి ఆస్తుల అమ్మకం విషయంలో తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే కానుకల రూపంలో అలాగే ఆలయానికి భక్తులు ఇచ్చిన ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలి అని చెప్పి తీర్మానం చేయడు నిజంగా ఈ తీర్మానం కనుక అందరూ పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కూడా శ్రీవారి ఆస్తులు అమ్మడానికి వీలుండదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఆస్తులను ఎలా వినియోగించాలి అనే అంశం మీద మాత్రం భక్తులు అలాగే మేధావులు స్వామీజీలతో కలిసి ఒక కమిటీ వేయబోతుంది త్వరలోనే కమిటీ వేయాలని కూడా పాలకమండలి నిర్ణయం తీసుకుంది అంటే ప్రధానంగా ఇక్కడ ఏంటి అంటే భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలి అదే నేపథ్యంలో భక్తుల మనోభావాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే దేవుడికి కానుకల రూపంలో ఇచ్చిన ఆస్తుల విషయంలో ఎటువంటి వివాదాలు రాకుండా ఉండాలి అంటే ఇటువంటి నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశంతో పాలకమండలి ఇప్పుడు ఒక కమిటీని అయితే ఏర్పాటు చేయబోతోంది ఏర్పాటు చేసింది ఆల్రెడీ అయితే చాలామంది దీనికి సంబంధించి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు రాజకీయ పార్టీలు కానీ కొన్ని కొన్ని మీడియా కానీ పత్రికలు కానీ ఈ ఆస్తుల అమ్మకాల విషయంలో ఎవరైతే దు దుష్ప్రచారం ఈ దుష్ప్రచారం జరుగుతుందో దాంతో దాని గురించి విజిలెన్స్ సంస్థతో దర్యాప్తు జరిపించేలా కూడా ప్రభుత్వానికి లేఖ రాయాలి అని చెప్పి టీటీడీ పాలకమండలి ఒక నిర్ణయం తీసుకుంది అంటే టీటీడీపై విమర్శలకు ఎటువంటి తావు లేకుండా పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది అనేది అర్థమవుతుంది దీన్ని బట్టి ఒకవేళ ఈ అంశం సంబంధించి అంటే ఆస్తుల అమ్మకానికి సంబంధించి ఇక భవిష్యత్తులో అమ్మకాలు జరగవు అనేది అయితే అమ్మ అమ్మడమే నిషేధం అని చెప్పి ఎప్పుడైతే తీర్మానం చేయబోతుందో ఇప్పుడు ఇది ఈ పాలక మండలి ఉన్నంతసేపే కాకుండా వచ్చే పాలక మండలి రేపొద్దున ఇంకొక పాలక మండలి వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా ఇదే వర్తిస్తుంది కాబట్టి ఇదే తీర్మానం వర్తిస్తుంది కాబట్టి మరి దీనికి సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షం ఎలా రియాక్ట్ అవుతుంది అధికార పక్షం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది శ్రీవారి ఆస్తుల విషయంలో ఇంకా ఆ వివాదం పూర్తిగా సమసినట్టేనా ఏం జరుగుతుందనేది వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి